ఈరోజు మా కోనసీమలోనే మంచి కళాకారుడైన మంచి జర్నలిస్ట్ అయిన చిట్టూరు మురళీకృష్ణ గారిని కలవటం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈయన గత 2-3 దశాబ్దాలుగా కళామ తల్లికి జర్నలిజం వృత్తికి న్యాయం చేస్తూ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి. మరి ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి హాస్యం, జీవన విధానాలు, సంస్కృతి సాంప్రదాయాలు మీద కొన్ని షార్ట్ ఫిల్మ్ తీస్తూ ప్రజల్లోకి చొప్పించడానికి మరి పాటుపడుతున్న వ్యక్తికి మంచి కళాకారుడు అయిన చిట్టూరు మురళీకృష్ణ గారిని ఈరోజు కలవటం మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి గత 2 సంవత్సరాలుగా చూస్తా ఆయన వీడియోలు చూస్తాం చేయటం వరకే కానీ ప్రత్యక్షంగా ఇవాళ మరి రాళ్ళపాలెంలో ఆయన స్వగ్రామంలో మేము ఇక్కడ కలవటం జరిగింది. ఇవాళ చాలా సంతోషకరమైంది. ఈయన కోనసీమ కిటికెట్లు అనే ఒక ఛానల్ పెట్టి దాని ద్వారా అక్కడ అనేకమైన షార్ట్ ఫిల్మ్స్ మనిషికి కావాల్సింది మరి హాస్యం, అటువంటి హాస్యం మరి అటువంటి కథలను రచించి ప్రజలకు ఇస్తున్నారంటే మరి ఈయన 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 కళాం తల్లి చేసిన సేవ వృధాపోదు. ఆ పైన ఉన్న ఆ దేవుడు ఆశీస్సులు ఈయన మీద ఉంది. మరి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే వీడికి ఇంకో పని ఉన్నాం జర్నలిజంలో. నిక్కర్సైన జర్నలిస్టుగా గత 2 సంవత్సరాలుగా మా చుట్టుపక్కల గ్రామాల అందరికీ తెలుసు చిత్తూరు మురళీకృష్ణ గారు జర్నలిజంలో సామాన్య ప్రజలు వ్యవలు మరి ఎన్నో బాధలకి తీసుకొచ్చి ఇరుగులో తీసుకొచ్చి వారిని కూడా మరి న్యాయం చేసిన వ్యక్తి. మరి ఈ పక్కన ఉన్న వ్యక్తి ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు గారు అభిమానించే వ్యక్తి. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్లైన మరి శోభన్ బాబు గారు అంటే ఈయన ఒక డాక్టర్ గారు వైద్యరీతి చుట్టుపక్కల గ్రామాల్లో. ఈయనకి ఒక కళాకారుడు 5,000 స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన వ్యక్తి, మరి 25,000 స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన వ్యక్తి, మరి అటువంటి రికార్డులన్నీ బదులుకొచ్చిన వ్యక్తి. చూడండి ఈయన చూస్తుంటే శోభన్ బాబు గారు ఇంకా బతికే ఉన్నారా, ఇంకా మన ఎదురుగా ఉన్నారా అని చెప్పి అటువంటి ఒకే రూపురేఖలు కలిగిన వ్యక్తి ఈయనకి. మరి శోభన్ బాబు గారి కుటుంబానికి ఎంతో దగ్గర సంబంధం ఉన్నది, ఎంతో అభిమానిస్తూ ఉంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శోభన్ బాబు అభిమానులందరూ కూడా ఈరోజు కూడా ఆయిల్లో ఈయన్ని చూసుకుంటా మరి సత్కారాలు చేస్తా ఈ విధంగా అభిమానిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నేను ఇక్కడ షార్ట్ ఫిల్మ్ మొత్తం చిత్తూరు మురళీకృష్ణ గారు ఈరోజు నాకు కూడా ఆయన షార్ట్ ఫిల్మ్లో మరి నాకు కొన్ని మెలుకులు తెలియజేసి నటనంటే ఇలా పంచుకుంటుందని చెప్పి నాకు తెలియజేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి శోభన్ బాబు గారు మా ఊళ్ళో వైద్యులకు నిర్వహిస్తా అనేక కార్యక్రమాలు చేస్తా. మరి ఇది ముందు ముందుకు భవిష్యత్తులో ఇంకా ఒక 50-60 సినిమాలు నటించిన వ్యక్తి పెద్ద కళాకారుడు. మరి ఇంకా ఈయన మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో నటించి మరి కళాం తల్లికి సేవ చేయాలని కోరుకుంటున్నాడు. ఈయనలో ఇంకో పని ఉన్నారు, ఈయన ఆధ్యాత్మికుడు, సత్సాయి, దైవభక్తుడు. ఎవరైనా వస్తే ముఖ్యంగా వైద్యం చేయించడం, ఏదైనా అవసరం ఉంటే సహాయపడటం, మరి సత్సాయ సూత్రులు నిబంధనలకు అనుగుణంగా జీవిస్తున్న వ్యక్తి. మరి ఇటువంటి వ్యక్తులు నాకు కొన్ని సంవత్సరాల పరిచయం ఉన్నారు. ఈ దేశాలు కానీ ఆసియా ఇక ఆడంబరాలు కానీ ఏవి లేకుండా సత్యసాయి చూపించిన మార్గంలోనే జీవించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను చాలా సంవత్సరాలు పరిశీలిస్తున్నాను. అటువంటి వ్యక్తి మాకు స్నేహితుడైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ సత్యసాయి ఆశీస్సులు మా చిత్తూరు మురళీకృష్ణ గారి మీద జూనియర్ సాగు ఉండాలి.